హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. మన జీవితం కూడా శిఖరం లోయల సమ్మేళనమేనండి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు శిఖరం స్థాయి మరింత ఉన్నతంగా అనిపిస్తుంది, అదే మన అనారోగ్యానికి గురైనప్పుడు ఆ లోయ మరింత లోతుగా అనిపిస్తుంది. అంతే కదండి, మనందరి ఆరోగ్యం శిఖర స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కూడా బోల్డ్ అని హెల్తీ టిప్స్ రెడీ అయిపోయింది మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం జీరియాట్రిక్స్, అదేనండి మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు బట్టి ఎలా చూసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి యాక్టివిటీ చేయించాలి, ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మరి ఇవాళ కూడా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా మనం రవళిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ రవళి. హాయ్ రవళి. హలో రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎస్, మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం, జీరియాట్రిక్స్ టాపిక్ గురించి. సో ఆల్రెడీ మనము ఈ 3-4 ఎపిసోడ్స్ నుంచి చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. అయితే మనం ఏజ్ నుంచి మనం జీరియాట్రిక్స్ అని కన్సిడర్ చేసుకుంటాం? బేసిక్గా లైక్ బేసికలీ అబోవ్ 60 ఉన్న వాళ్ళు వాళ్ళని లైక్ జీరియాట్రిక్స్ ఏజ్లో లైక్ కేటగిరీలో మనం తీసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు అడల్ట్హుడ్ లైక్ 50s లైక్ ఎండ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నుంచి మన బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ కానీ ఇప్పుడు సైకలాజికల్ చేంజెస్ చాలా ఉంటాయి. అండ్ జీరియాట్రిక్స్ టైంలో లైక్ ఆటోమేటిక్గా రిటైర్మెంట్ టైం లైక్ ఫ్రీ టైంలో ఉంటారు చాలామంది. అండ్ చాలామంది ఫ్రీగా ఉండడం వల్ల కూడా ఎక్కువ డిప్రెస్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇన్ని ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసి సడన్గా ఏం వర్క్ లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే కూడా చాలామంది చాలా డిప్రెస్ అయిపోతుంటారు. జీరియాట్రిక్స్లో అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా కూడా పెద్ద ఏజ్ వాళ్ళలో మ్యాక్సిమంలో సైకలాజికల్ డిసార్డర్స్ చాలామందిలో కనిపిస్తుంటాయి. సో ఆ సైకలాజికల్ డిసార్డర్స్ రాకుండా ఉండాలంటే లైక్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ ఫ్యామిలీ సొసైటీ వీళ్ళు ప్రాపర్గా చూసుకోవాలి. అండ్ వాటితో పాటు లైక్ ఈవెన్ బ్రెయిన్ హెల్త్కి లైక్ హెల్ప్ అయ్యే ఫుడ్స్ కూడా ఇస్తే చాలా బెనిఫిషియల్. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనం ఇంట్లో నిజంగా నువ్వు చెప్పినట్టు రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళకి సరిగ్గా ఏం చేయాలో కూడా తోచదు. అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి వచ్చే చిన్న ప్రాబ్లం అయినా కూడా చిన్న హెల్త్ ఇష్యూ, హెడేక్, ఫీవర్, దగ్గు లాంటివి కూడా చాలా మేజర్గా ఫీల్ అవుతుంటారు అప్పటిదాకా లేనివి. సో అంటే అలా కాకుండా కొంచెం ఫ్యామిలీ కూడా సైకలాజికల్గా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండి వాళ్ళని కొంచెం ఎంగేజింగ్గా ఏదైనా యాక్టివిటీలో లేకపోతే ఇంట్లోనే పిల్లలతో ఆడిపించడమో లేకపోతే అలాంటివి ఏదైనా ఎంగేజింగ్గా ఉంచితే కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది ఎలా కోపప్ చేయాలి? అసలు ఇంట్లో ఒక ఎల్డర్ పర్సన్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు ఇలాంటి ఒక సైకలాజికల్గా ఇలాంటి ఫీలింగ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి? అంటే జనరల్గా అంటే సైకలాజికల్గా వాళ్ళు డిప్రెస్ అయిపోయినప్పుడు అందరికి ఒకే వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు. అంటే కొద్దిమందికి లైక్ ఇప్పుడు పెయింటింగ్ హాబీ ఉంది అనుకోండి, వాళ్ళని అలాంటి అంటే సింపుల్ పెయింటింగ్ కానీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే వాటితోని ఎంగేజ్ చేసి కొద్దిగా లైక్ బ్రెయిన్ హెల్త్ స్టిమ్యులేట్ చేసేది. అండ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో లైక్ ప్రాపర్గా లైక్ కొద్దిగా టేస్టీ ఫుడ్ ఇవ్వడం కానీ లైక్ కేరింగ్ అటెన్షన్ చూపిస్తే వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్నాము మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం చిన్నపిల్లలది వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళకి అటెన్షన్ కావాలి, ఆ కేర్ కావాలి, ఆ ఇంపార్టెన్స్ కావాలి. కాబట్టి డెఫినెట్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పెద్దవాళ్ళని అలాగే చూసుకుని వాళ్ళకి ఇంత కొంచెం అటెన్షన్ పే చేసి కేరింగ్గా చూసుకుంటే డెఫినెట్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ రాకుండా అంటే వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే తను చెప్పినట్టు మంచి హెల్దీ బ్రెయిన్ ఫుడ్ ఇచ్చినట్టయితే హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. మరి అలా దానికి సంబంధించినట్టు ఏమైనా చేసుకుంటున్నాము ఇవాళ మనం? ఇవాళ దానికి సంబంధించిన రెసిపీ ఏం చేసుకోవట్లేదు. ఇవాళ మనము లైక్ వైటమిన్ డి ఇంకా కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్తో మనము రెసిపీ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఇవాళ మనం ఫ్రూట్ బార్లీ చేసుకుందాం. ఓకే, సో ఫ్రూట్ బార్లీ చేసుకోబోతున్నాం అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫ్రూట్ బార్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బార్లే, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, వెన్న తీసిన పాలు, తేనె, సన్ఫ్లవర్ సీడ్స్. ఫ్రూట్ బార్లేకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో బార్లే అనేది కొంచెం డెఫినెట్గా మంచి ఫుడే. ఈ సమ్మర్ సీజన్లో కూడా బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది కాకుండా ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో? బార్లేలో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల లైక్ వాళ్ళకి డిమెన్షియా అంటే మతిమరుపు అలాంటి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు ఉంటుంది. లైక్ ఒక ఎక్స్టెంట్ వరకు మనం రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే మతిమరుపు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ లైక్ వాళ్ళకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వాలి కాబట్టి బార్లేలో లైక్ మంచి ఫైబర్ సోర్స్ అనమాట. దానికోసం అని చెప్పేసి మనం బార్లే తీసుకున్నాము. అండ్ ఇందులో లైక్ కాల్షియం కంటెంట్ కానీ ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఓకే, సో లైక్ ఫ్రూట్తో పాటు మంచి కాంబినేషన్ కూడా. దానికోసం మనం ఫ్రూట్ బార్లే తీసుకుంటాం. రైట్, అయితే స్టార్ట్ చేద్దామా? షూర్ రమ్య, నేను ఫస్ట్ ప్యాన్ పెడుతున్నాను. ఓకే, ఇందులో నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుందాం మనము.
స్కిమ్డ్ మిల్క్ అది, అంటే లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ తీసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఒక కప్. సో 1 కప్ మిల్క్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం. యా, డైల్యూట్ చేసి తీసుకుంటున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బార్లీ తీసుకుంటున్నాము, నానబెట్టిన బార్లీ గింజలు. దీన్ని మనం కాసేపు కుక్ అవ్వండిద్దాం రమ్మి. ఓకే. సో మనం ఇందాక నువ్వు చెప్పినట్టు పెద్దవాళ్ళు కామన్గా చూస్తుంటాము మతిమరుపు. మామూలుగా డిమెన్షియా వేరు, అండ్ ఏజ్ వైజ్ వచ్చే మతిమరుపు కూడా రెండు వేరు వేరు ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం, లేకపోతే మర్చిపోవడం అని చెప్పి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది ఫుడ్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చా? అది లైక్ టిపికల్గా ఓన్లీ ఫుడ్ తీసుకుని తగ్గించుకోవడం అంటూ ఏమి ఉండదు, కానీ ఒక ఎక్స్టెంట్ వరకు హెల్తీగా ఉన్నప్పుడు అలాంటి సింప్టమ్స్ తక్కువగా ఉంటాయి. సో లైక్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు అంతే. ఓకే. సో కొంచెం వాళ్ళకి నచ్చిన పని చేయిస్తూ, అంటే కొంతమందికి ఒక్కొక్క హాబీ ఉంటుంది, లేదా ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు అదంతా మన అన్ని ఇయర్స్ దాన్ని పక్కన పెట్టేసి ఉంటారు. సో కొంతమంది మ్యూజిక్ పాడడము, లేకపోతే పెయింటింగో, అలా ఏదో ఒక హాబీ ఉంటుంది. మన పెద్దవాళ్ళకు కూడా చక్కగా వాళ్ళకి అంత ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి వాళ్ళ రొటీన్లో కనుక అది యాడ్ చేసినట్టయితే డెఫినెట్గా చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ వాళ్ళు మెంటలీ కూడా చాలా ఫిట్గా ఉంటారు కాబట్టి ఫిజికలీ ఆటోమేటిక్గా కూడా ఫిట్ ఉంటారు. సో ఇది బాయిల్ అయిన తర్వాత, ఇది బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం బనానా ఇంకా యాపిల్ వేసుకుందాం. ఓకే. సో మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇది బాయిల్ అయిపోతుంది. ఓకే. సో చూసారు కదండి, మనం ఫస్ట్ ఒక కప్పు పాలు వేసుకున్నాం. సో సేమ్ అదే కప్పు మనం వాటర్ కూడా యాడ్ చేసి నానబెట్టిన బార్లీని వేసాము, అది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇందాక మనము బార్లే గింజలు బాయిలింగ్ పెట్టుకున్నాం కదండి, చక్కగా మరిగిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి లవ్లీ? నెక్స్ట్ మనం ఇందులో యాపిల్ ముక్కలు వేసుకుందాం రమ్య. అంటే మనం చిన్నపిల్లలకి యాపిల్ పోరిట్ చేస్తాం కదా, అవునవును, కొద్దిగా అలాంటిదే మనం బార్లీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. నెక్స్ట్ అరటిపండు ముక్కలు కూడా వేస్తున్నాను. ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఓకే. లైక్ ఒక 1 మినిట్ పెడితే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఆ ఫ్రూట్ కూడా. దాని తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. రమ్య అది కుక్ అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది కానీ మనం సర్వ్ చేసుకుందాము. ఓకే. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా హనీ యాడ్ చేద్దాము. ఆల్రెడీ బనానాలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ హనీ యాడ్ చేస్తే సరిపోతుంది. రమ్య ఫ్రూట్ బార్లీ రెడీ అయిపోయింది. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, వేడి ఫ్రూట్ బార్లీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఫ్రూట్ బార్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బార్లీ, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, వెన్న తీసిన పాలు, తేనె, సన్ఫ్లవర్ సీడ్స్. ఫ్రూట్ బార్లే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో వెన్న తీసిన పాలు, కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టిన బార్లీని వేసి కాసేపు ఉడకనివ్వాలి. అది కుక్ అయిన తర్వాత అందులో యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి ఇంకొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన దాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫ్రూట్ బార్లీ రెడీ. ఫ్రూట్ బార్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. బార్లీ చాలా డామినేటింగ్గా ఉంటుంది, దాంతోపాటు ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ అయినందుకు కొద్దిగా కొద్దిగా ఇంట్రెస్టింగ్ రెసిపీ కూడా. జనగా బార్లీ వాటర్ యూజువల్గా తీసుకుంటూ ఉంటాము కొంచెం మన బ్యాడ్ టాక్సిన్స్ అవి కూడా ఫ్లష్ అవుట్ అయిపోవడానికి అని చెప్పేసి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మనం గింజలు కూడా తీసుకుంటున్నాం. జనరల్ యూజువలీ వాటర్ ఒకటి ఎక్కువగా తీసుకుంటుంటారు, గింజలు వదిలేస్తారు. సో ఇలా తీసుకున్నట్టయితే మనకి చక్కగా ఫిల్లింగ్గా ఉంటుంది, అండ్ దీంట్లో హోల్సమ్ న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం తీసుకోగలుగుతాం. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంది రవ్లీ. అండ్ ఇది తీసుకోవడానికి ఐడియల్ టైం ఏంటి? ఇది అంటే లైక్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, ఒక చిన్న కప్, అంటే ఒక 50 గ్రామ్స్ కప్ మాత్రమే తీసుకోవాలి.
ఏదో 11 o'clock టైంలో లేకుంటే ఈవినింగ్ టైం స్నాక్ టైంలో తీసుకుంటే బెటర్. ఓకే, ఇది ఎవరికండి రెస్ట్రిక్షన్ ఏమైనా ఉందా తీసుకోవాలి తీసుకోవాలి? బనానా యాడ్ చేసాం కాబట్టి లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అండ్ ఒకవేళ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కొద్ది మందికి ఏమైనా బార్లీ కూడా పడదు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, ఒకవేళ కావాలనుకుంటే మన నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకున్న హెల్త్ ఇష్యూని బట్టి ఏవి తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకుని తీసుకోవచ్చు ఏ రెసిపీ అయినా కూడా. సో మనం బేసిక్గా ఒక ఐడియా ఇస్తాం, కానీ యాజ్ ఇట్ ఈస్కి ఇలానే కాదు, మీకు కావాల్సినవి దాని తగ్గట్టు వేసుకోవడము తీసేయడము కూడా చేసేయచ్చు, అంతే కదా? సో రేపు ఇంకా బోల్డ్ విషయాలు డిస్కస్ చేద్దాం లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదండి, చక్కగా మనము ఫ్రూట్ బార్లే చేసుకున్నాము. చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, అండ్ చాలా హెల్దీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇందాక ఇవాళ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళకి కొద్దిగా కొంచెం సైకలాజికల్ కూడా డిస్టర్బ్డ్గా లేదా డిప్రెస్డ్గా కూడా ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ వర్క్ చేసి సడన్గా ఖాళీగా ఉండడం వల్ల. అందుకని వాళ్ళకి కొంచెం సోషల్గా ఫ్యామిలీ వైజ్ అందరూ కొంచెం అటెన్షన్ కేర్ ఇచ్చి మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా లాంగ్ లైఫ్తో హెల్దీగా ఉంటారు. సో మనందరం ఈ విషయాలు గుర్తుపెట్టేసుకుని మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.